Blockbuster talk to Vijayvantanga Dusukupothunna Megastar Waltair Veerayya. Hi, hello, welcome to SumanTV. Nenu mee Roshan. Present naato paatunna vyakti gurinchi cheppali ante vyakti kanna kuda shakti ani cheppochu. Endukante AP Food Commission Chairman ga baadhyatalu cheppatina ati takku time lone pedala paadata simha swapnalanga maararu. Endukante akramarkula gundello రైళ్లు పరిగెత్తిస్తున్నారన్నమాట ఆయన. చిన్న పామునైనా కానీ పెద్ద కర్రతో కొట్టాలన్న ఒక సామెత నిజంగా ఆయన చూసి ఇది నిజమా, ఈ సామెతలు నిజమే నిజంగానే చెప్తారు కదా పెద్దోళ్ళు అనిపించింది అనమాట. చిత్త విజయ ప్రతాప్ రెడ్డి గారు ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు చాలా చాలా తెలుసుకోవాలన్న కోరిక నాకు ఎంతో ఉంది. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో సంచలనం అనమాట, సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ అని చెప్తున్నారు అందరూ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం? హాయ్ సార్, నమస్తే. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? యా గ్రేట్, థ్యాంక్ యూ. సో వన్ సైడ్ ఆఫ్ కాయన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి గారు ఒకటైతే, ఇంకొక సైడ్ కాయన్ వచ్చేసరికి చిరంజీవి గారికి పెద్ద వీరాభిమాని. ఠాగూర్ సినిమాలో కానీ చిరంజీవి గారు అవినీతిని నిర్మూలించాలి, అవినీతికి నిరోధక చట్టాలు తీసుకురావాలని ఎలా పోరాడారో సినిమా ఎండింగ్ వరకు. ఏమన్నా ఆయన అభిమాని కాబట్టి అలాంటి సినిమాలు చూసినప్పుడు మీ మీద ప్రభావితం చేసి అలా చేయాలని ఏమన్నా దృఢ సంకల్పంతో చేస్తున్నారు? మీరు మొదటగా అన్నట్లు గుజ్ బంప్స్ వస్తాయి కొన్ని కొన్ని మంచి విషయాలు విన్నప్పుడు. కానీ అట్లా దాంట్లో ఎన్నో గుజ్ బంప్స్ వచ్చే విషయాలు చాలా ఉన్నాయి ఠాగూర్లో. ఎంత అంటే చిరంజీవి గారు పోయి సరెండర్ అయ్యేటప్పుడు ఎస్పీగా మన ఇది డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక హిందీ యాక్టర్, అవును, ఆయన లేదు, ఆయనే ఆయన వాయిస్ విన్నా నేను, ఆయన కళ్ళల్లో ఆ మెరుపు కనపడతా ఉంది ఓకే అన్నప్పుడు ఇప్పటికి అంటా ఉంటేనే నాకు గుజ్ బంప్స్ వస్తున్నాయి చెప్తున్నా. ఎస్, అలా విజయ ప్రతాప్ రెడ్డి చాలా బాగున్నాడు, దేవుడు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పోడు, బాగా చల్లగా ఉండాలి ఇతను అనే వర్డ్స్ చూస్తూ ఉంటే చాలా ఇంకా మంచిగా పనిచేయాలా, ఇంకా కసిగా పనిచేయాలా, ఇంకా మేలు చేయాలి, ఇంకా ఎక్కడే పొరపాట్లు జరగకూడదు అని నాలో ఆ గుజ్ బంప్స్ అనేది అప్పుడు వస్తాయి నాకు. వాస్తవంగా ఆ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఆయన చేసినటువంటి కూడా మైండ్లో వస్తాయి కదండి ఆటోమేటిక్గా. చిరంజీవి గారు అనే కాదు, ఇంకా ఎవరు కూడా వేరే యాక్టర్స్ కూడా ఈ ఫిలిం యాక్టర్స్ కూడా అవన్నీ మన మీద పనిచేస్తాయి కొంచెం. అవన్నీ ఒక వర్షన్ పక్కన పెడితే ఆ చేస్తున్న తృప్తి అనేది డిఫరెంట్ అండి. ఆ తృప్తి మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాదు, మీరు ఎంత కష్టపడినా రాదు, ప్రజల్లోకి వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా మన్నలను పొందడం అనేది ఆషామాషి కాదు, అల్లాటప్ప విషయం కాదు. అవన్నీ చాలా జాగ్రత్తగా వస్తున్న దీవెనలు, వెల్ విషర్స్ ఇస్తున్న ఒక మంచి ప్రమోషన్ నాకు ఓకే ఇంకా మంచిగా పనిచేయడానికి. సార్, ఏ క్లాస్ నేను సార్ చిరంజీవి గారి అభిమాని? మీరు చిన్నప్పటి నుంచి అండి, ఆయన ఏంటంటే కొంచెం న్యాచురల్గా ఉంటాయి యాక్షన్స్, ఓకే కొంచెం బాగా కామెడీగా కొన్ని వచ్చేటప్పుడు చిరంజీవి గారి అభిమాని జస్ట్ చిరంజీవి గారు చాలా కామెడీగా చేయాలంటే కామెడీగా చేస్తారు, సీరియస్నెస్ కావాలంటే సీరియస్గా చేస్తారు. అందరు చాలామంది చిరంజీవి అభిమానులు ఉంటారండి నాకు తెలిసి, ఎందుకంటే ఆయన అంత కష్టపడి వచ్చారు పైకి, ఆషామాషిగా ఏం రాలేదు, ఒకరెవరో ఏదో బ్యాక్గ్రౌండ్తో బయటకు రాలేదు. ఆయన తన నటనను నిరూపించుకొనే ఈరోజు ఒక మెగాస్టార్గా ఈ వయసులో కూడా ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉన్నాడంటే ఆయన గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన ఆ మొహమాటము ఆ ఇదితోనే ఆయన ఈ రాజకీయంగా కూడా ముందుకు రాలేకపోయారని కూడా నేను నమ్ముతా వాస్తవంగా, ఎందుకంటే ఆయనకు కొంచెం ఆ మొహమాటం ఎక్కువ. ఏది కూడా అంటే ఈ పొలిటికల్ లైఫ్లో కొంచెం అటు ఇటు ఉంటుందండి, ఆ వర్షన్ ఆయనకు సెట్ కాదు, సెట్ కాలేదు కూడా, అందుకే ఆయన ఆ విధంగా. దీంట్లో ఎలా ఉంటుందంటే సార్, అనాలి లేకపోతే అనిపించుకోవాలి, ఈ రెండు కాకపోతే క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టాలి. ఆయన అలా దెబ్బ కొట్టే కదా ఇబ్బంది పెట్టారు చాలామంది. అంతే కదండి, ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక ఫ్రెండ్ కలిశాను, బాగా డబ్బు సంపాదించాడు, కోట్లలో డబ్బులు సంపాదించాడు. ఓకే, ఆయనకు పొలిటికల్గా ఒక ఎమ్మెల్యే కావాలనేది ఒక థీమ్. ఆయన వైఫ్ కూడా మంచి ఒక సివిల్ సర్వీస్ ఒక పెద్ద పోస్ట్లో ఉన్నారు, ఆయన కూడా పెద్ద ఒక ఎంప్లాయీ ఉండి రిజైన్ చేసి ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ అంతా చేస్తూ ఉన్నారు. మంచి మంచి పర్సన్, చాలా హార్ట్ఫుల్ పర్సన్, హెల్పింగ్ నేచర్ మంచిగా ఇది అనమాట మా బద్వేల్ ఏరియానే. ఓకే, ఈ మధ్య కాలంలో ఆయనతో డిస్కషన్ చేస్తూ ఉంటే ఏమన్నా మీరు ఎట్లా రేపు ఏమన్నా ఫ్యూచర్లో మీరు ఇట్లా అంటే ఈ మధ్యకాలంలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ తిట్టుకోవడము, ఫ్యామిలీని హర్ట్ చేయడము, ఫ్యామిలీని తిట్టడము ఇవన్నీ చూస్తూ ఉంటే వద్దనుకుంటాను అన్న, బిలే అది ఎంత నాకు వల్ల కాదులే అనే స్థితికి పాలిటిక్స్ జారిపోయాయండి. పర్సనల్ ఇష్యూ మీద టచ్ చేయడము, ఒకరిని నేను అనను, ఒకరిని మనము క్రిటిసైజ్ చేసే పొజిషన్ మనకు అనవసరం అది, కానీ ఎందుకనో పర్సనల్ లైఫ్స్ పర్సనల్గా ఉండొచ్చు, కొన్ని 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 విషయాలు ఆలోచిస్తే ఆదర్శంగా ఉండాలా
పది మందికి కూడా మనం ఆ పరిస్థితులలో కూడా కొంచెము అది ఏదైనా కానీ పబ్లిక్ లోకి వచ్చేటప్పటికీ జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. మీరు అన్నట్లు అవన్నీ తట్టుకోలేక కొంతమంది రాజకీయం నుంచి వెళ్ళిపోతారండి, వెళ్ళిపోతారు. చాలా మంచి మంచి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. డబ్బు కాశపడకుండా నిస్వార్థంగా రాజకీయం చేసే నాయకులు చాలా మంది ఫేడ్ అవుట్ అవుతా ఉన్నారు. అది చాలా బాధాకరం కూడా. వాస్తవం చిరంజీవి గారు కూడా రావడానికి బయటకు మెయిన్ కారణం అదే. అది అది ఎందుకంటే అండి, ఆయన స్వభావం తెలుసండి. ఆయన నిర్మోహమాటంగా ఉండలేని పరిస్థితి, ఏదైనా ఏదైనా మీటింగ్స్లో ఎక్కడైనా ప్రమోషన్స్లో ఆయన ఒకరు నొచ్చుకుంటారేమో అనే విధంగా మాట్లాడే విధానము బాధ పెట్టరు. చాలా ఆయన మనసు అలాంటిది కాబట్టి అలాంటి పరిస్థితి. అప్పుడు చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కూడా హీఈస్ గెట్టింగ్ వెరీ మోర్ పర్సంటేజ్ అండి. దాదాపు 75 లక్షలు గ్యాదర్ చేయగలిగారు అంతమందిలో. ఆయన ఉన్నింటే కానీ ఈరోజు మంచిగా ఆయన కూడా ఒక మంచి లీడర్గా ఒక నాయకునిగా ఎదిగే అవకాశం ఉంటుండే. కానీ ఆయన అడ్జస్ట్ అయ్యే పరిస్థితి నాకైతే కనిపించలేదు. వాస్తవం ఎక్కువ చూస్తారు ఆయన సినిమాలు అయితే ఎక్కువ అంటే ఈ మధ్యకాలంలో కష్టం అంటే అడ్జస్ట్ కావడం లేదు. వాల్టైర్ వీరయ్య రిలీజ్ అయింది, సూపర్ హిట్, వెళ్దామని ఒక కాన్సెప్ట్లో ఉన్నాము. మీరు అన్నారు కదా శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆయన స్టైల్ అని, మళ్ళీ శంకర్ దాదా ఎంబీబీఎస్ కి ఒక 2 టైమ్స్ జోడిస్తే కామెడీని ఈ సినిమాలో ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఆయన శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఫస్ట్ పార్ట్లో జోగీలుగా ఉందండి, అంటే పబ్లిక్ మామూలుగా రిలేటెడ్గా హత్తుకుంది బాగా. ఏదో నవ్వుతా అట్లా అండము ఇట్లా అండము, ఆ వే ఆఫ్ స్టైలు నడవడము, స్టూడెంట్లకి ఆయన కన్వర్ట్ కావడము అట్లా, అది ఒక డిఫరెంట్గా ఉంది. బాగా ఎంటర్టైన్మెంట్ మూవీ, మోస్ట్లీ అలాగే ఉంటుందేమో ఇది కూడా చూడండి. దానికి మించి అవునా, అంతకు మించి వెరీ గుడ్. ఏజ్ అనేది మనిషికి కానీ మనసుకి కాదని నిరూపించారు మళ్ళీ అక్కడ థియేటర్లో. మీరు ఆల్మోస్ట్ ఆయనలాగా మెయింటైన్ చేస్తున్నారు అనుకో. అయ్యో, వాళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ అండి, వాళ్ళు ఎన్నో అలా దినచర్యలు డిఫరెంట్గా ఉంటాయి. మీరేమన్నా ఫిల్మ్ యాక్టర్ అవుదాం అనుకున్నారా? ఎందుకు వచ్చింది మీకు డౌట్? ఈ లుక్ అసలుకి ఆ సాలిడ్గా మెయింటైన్ చేస్తుంటే నిజం చెప్పండి. పర్సనల్గా మాట్లాడితే కదా, ఒక నీలిమేఘాలు అనే మూవీలో యాక్ట్ చేశాను నేను. ఓ సూపర్. 97 ఆ టైంలో మా ఫ్రెండ్ రమేష్ తుమ్మల అని చెప్పేసి ఒక డైరెక్టర్ ఆస్ట్రేలియాలో, అతను డైరెక్షన్ కోర్స్ అంతా చేసుకుని వస్తే దాంట్లో చిన్న చిన్న రోల్స్ ఒక 3-4 మినిట్స్ రోల్ చేశాను. కొన్ని సీరియల్స్లో చేశాను ఆ టైంలో. ఎప్పుడు నాకు ఇప్పుడు హైదరాబాద్లోనే నా స్టడీస్ అంతా, అప్పుడు ఈ పోలీస్ ఫైల్ అని ఒక సాయి కుమార్ గారి సీరియల్ దాంట్లో అక్కడక్కడ నిజాంపేటలో అప్పుడు విలేజ్ వాతావరణం కావాలంటే నిజాంపేట పోవాలి 96-95 ఆ టైంలో. ఓకే, అక్కడ కొంచెము ఓస్త్రీ రేపురా అని చెప్పేసి కొన్ని అట్లా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దాంట్లో చిన్న చిన్న రోల్స్, కొంచెము హిస్టారికల్ సీరియల్స్ కొన్ని రోల్స్ చేయడం జరిగింది. కానీ అది ఏదో అట్లా జరుగుతా ఒక ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కావాలని ఒక కోచింగ్ పోవడం, దాంట్లో అవి పోస్టులు పడకపోవడం, దాని తర్వాత ఇంటికి వెళ్ళి స్కూల్ పెట్టుకోవడం, అట్లా నా జర్నీ సాగింది.